నేను శ్రీ రామచంద్ర మిషన్కు చెందినవాణ్ణి. 1945 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంస్థలోని ప్రాచీన సాంప్రదాయానికి చెందిన మాస్టర్స్ పరంపరలో 4వ వారసునిగా నాకు ఈ బాధ్యత ఇవ్వబడింది. చట్టబద్ధంగా 1945 సంవత్సరంలో స్థాపించిన ఈ పద్ధతి 1880ల నుండి కొనసాగుతూనే ఉంది. ఇందులోని ప్రాథమిక మూల సూత్రం ప్రాణాహుతి ద్వారా ప్రతి వ్యక్తిలోని చైతన్యాన్ని మేలుకొల్పడమే. మీకు ఒక ఉదాహరణతో దీన్ని వివరిస్తాను. మన శరీరాన్ని ఎలా పోషిస్తాం మనందరికీ తెలుసు. మంచి సమతుల ఆహారం, అలాగే మన ఆహారపు అలవాట్లలో క్రమబద్ధత. మరి మన మనసుని ఎలా పోషిస్తాం? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. మరి సూక్ష్మ శరీరానికి ఎలా పోషణ ఇస్తాం? మనం ఆలోచిస్తాం, చర్చిస్తాం, పెద్దల నుండి నేర్చుకుంటాం. ఇలా చాలా వాటి ద్వారా మన సూక్ష్మ శరీరాన్ని, అంటే మనసుని పరిపుష్టం చేసుకుంటాం. మన ఆధ్యాత్మిక శరీరానికి, అంటే ఆత్మకు, కారణ శరీరానికి ఎలా పోషణ ఇస్తాం? అది ఈ ఘనమైన శ్రీరామచంద్ర మిషన్లోని గురు పరంపర ద్వారా ఇవ్వబడుతుంది. ప్రతి గురువు ఈ ప్రాణస్య ప్రాణ, అంటే ఆత్మకు ఆత్మ వంటి ఈ ప్రాణాహుతిని ప్రసరింపజేయగలుగుతారు. ఇది కేవలం ఒక విశ్వాసం మాత్రం కాదు. మహాభారతంలోని ఆ కీలక ఘట్టంలో భగవాన్ శ్రీకృష్ణుడు అన్ని అధ్యాయాల్లోని ఆ శ్లోకాలన్నింటినీ చెప్పారని మీరు అనుకుంటున్నారా? అది సాధ్యమయ్యే పనేనా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన చక్కని ప్రశ్నే ఇది. అవన్నీ చదవాలంటేనే ఎంతో సమయం తీసుకుంటుంది. మరి వారిద్దరూ ఆ కీలక సమయంలో చర్చించడం కుదిరే పనేనా? దానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? యుద్ధం ఎందుకు చేయాలన్న ఆవశ్యకతను చెబుతూ భగవాన్ శ్రీకృష్ణుడు 7 లేదా 8 శ్లోకాలను మాత్రమే ఆ సమయంలో ఉచ్చరించారు. మిగిలిన శ్లోకాలన్నీ ప్రసరింపబడ్డాయి. అవన్నీ లేవని కాదు, అవన్నీ తప్పకుండా ఉన్నాయి. ఈ ప్రాణాహుతి అనే వాహనం ద్వారా అవి ప్రసరించబడ్డాయి. దీన్ని అనుభూతి చెందవచ్చు. మీరు భగవంతుడు నమ్ముతారా అని కొందరు అడుగుతారు. మనందరం ఎటువంటి జంకు లేకుండా అవును, నేను భగవంతుని నమ్ముతాను అంటాం. ఎవరైనా నేను భగవంతుని నమ్మను అంటే ప్రజలు వారిని ఎంతో అనుమానంగా చూస్తారు. అయితే భగవంతుని విశ్వసించను అన్న వ్యక్తిని నేనెంతో నిజాయితీపరునిగా భావిస్తాను. పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్, ఇఫ్ యు ఆస్క్ దెం ఫర్దర్, ఈవెన్ ది గ్రేటెస్ట్ బిలీవర్ ఆఫ్ గాడ్, వై డు యు బిలీవ్ ఇన్ గాడ్? దేవుని నమ్ముతానని చెప్పి ఎంతో విశ్వాసం గలవారని కూడా మీరెందుకు నమ్ముతారు అని ప్రశ్నిస్తే, మీ విశ్వాసానికి కారణం ఏమిటని అడిగితే వారు, మా తల్లిదండ్రులు నాకలా నేర్పారనో, శాస్త్రాలు చెప్పాయనో, మతం బోధించింది లేదా మన సంస్కృతి అనో చెప్తారు. మరి మీ సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తే, కనుక విశ్వాసం మంచిదే, అయితే విశ్వాసాన్ని అసలు ఎటువంటి సందేహం ఏర్పడినంతగా దృఢపరచుకోవాలి. మీరు అనుభూతి చెందడం ద్వారా నిజమైన ప్రామాణికమైన అంతరంగంలో అనుభూతి చెందడం కోసమే. And that's what Sri Ramachandra Mission stands here to offer, a real authentic experience of going within. మీ హృదయాన్ని మేల్కొల్పడం కోసమే శ్రీ రామచంద్ర మిషన్ విశ్వవ్యాప్తంగా పనిచేస్తోంది. అక్కడ శాంతి నెలకొనుగాక, అక్కడ సంతోషం ఉండుగాక. భగవద్గీతలోని 2వ అధ్యాయం 66వ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పినట్లు, శాంతి లేని ఆత్మలో సంతోషం ఎలా ఉండగలదు? శాంతి లేనప్పుడు సంతోషం ఉండదు.
మననం లేదా ఆలోచనాత్మక మనసు లేకుండా, సామరస్యత లేకుండా శాంతి ఎలా లభిస్తుంది? దృష్టిని నిలిపే ఏకాగ్రచిత్తం లేకుండా ఈ ఆలోచనాత్మక మనసు ఎలా సాధ్యం? ధ్యానం చేయకుండా స్థిరచిత్తం ఎలా వీలవుతుంది? అలా శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానానికి సంతోషానికి మధ్య సంబంధాన్ని వివరించారు. మన భారతదేశ సంస్కృతి కేవలం సంతోషం కోసమే లేదు. మన దేశ ఆధ్యాత్మిక లక్ష్యం మరింత ఉన్నతమైనది. సంతోషానికి ఆవల మన యోగ శాస్త్రాలలో చెప్పబడ్డ సచ్చిదానందమనే ఆనందం ఉన్నది. గురువు సహాయంతో దాన్ని కూడా, ఆ ఆనందాన్ని కూడా అధిగమిస్తే, దానికి కూడా వీడ్కోలు పలికితే అదే నిజమైన పరిత్యాగం అవుతుంది. అది లేకపోతే మీరు తేనెలో మునిగిన తేనెటీగలా ఉండిపోతారు. అది అందులోనే మునిగి చనిపోతుంది. ఆ చైతన్యంలో మునిగి దానికి బానిసైపోతే ఆ ఆనందం వల్ల ప్రయోజనం ఏముంది? కబీర్ సాహెబ్ ఇలా అనేవారు. అయితే ఇలాంటివి విన్నప్పుడు కొంతమంది నొచ్చుకోవచ్చు, కానీ నా పని సత్యాన్ని చెప్పడమే. మీ హృదయంలో ఎలా అనుభూతి చెందుతారో ఈ ప్రశ్నలను అడిగి చూడండి. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆట వస్తువులతో గడిపేస్తారు. వయసు వచ్చాక సరస శృంగారాలతో సంతోషంగా స్నేహితులతో గడపడం ఇలా ఉంటుంది. అనంతరం ఉన్నతాత్మల సహచర్యం కనుక లభిస్తే మీరు సమాధి అనే తదుపరి దశలోని చైతన్య స్థితిని పొందుతారు. కబీర్, అటువంటి యోగులను కూడా మీరు చైతన్యంతో ఆటలాడుతున్నారని పరిహాసం ఆడేవారు. చైతన్యాన్ని ఒక ఆట వస్తువుగా భావించి దానితో ఆటలాడవద్దు అనేవారు ఆయన. దానికి అతీతంగా ఉన్నదాన్ని కూడా గమనించండి. చైతన్యానికి ఊతమిచ్చేది ఏమిటో కనుగొనండి. చైతన్యం అంటే అర్థం చేసుకోవడానికి, చైతన్యానికి సరైన నిర్వచనం కోసం ప్రజలు కష్టపడే ప్రస్తుత పరిస్థితుల్లో, ఇక్కడ శ్రీ రామచంద్ర మిషన్లో మేము ఈ చైతన్యం విషయంలో మరింత ఉన్నత దశలకు చేరడం జరిగింది. సప్త ఋషులలో ఒకరైన వశిష్ట మహాముని ఆ రోజుల్లో చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. యోగ వాసిష్టాన్ని పరిశీలిస్తే భగవాన్ శ్రీరామునికి, ఆయన తమ్ముడు లక్ష్మణునికి మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా చైతన్యాన్ని గురించే. When later on, when you see the discussion between Raja Janaka, అలాగే జనక మహారాజుకు అష్టావక్ర మునికి జరిగిన చర్చ అంతా చైతన్యం గురించే. అష్టావక్ర గీత మొత్తం చైతన్యం గురించే. ఆ కాలం నాటి ఆయా వ్యక్తులంతా ఎంతో ఉన్నతంగా చైతన్యం గురించే మాట్లాడేవారు. మన పరిణామంలో ప్రముఖంగా జరిగేది ఈ చైతన్య వికాసమే. ఇది లేకుండా మీ శరీరం, మీ మనసు పరిణామం చెందవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మకు వికాసం చెందవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది శాశ్వతం, మార్పు లేనిది. అది మార్పు చెందనిది. చైతన్యంలో పరిణామం సాధ్యం. మేము ధ్యానం ద్వారా ప్రజలకు ఆ అనుభూతి పొందేందుకు సహాయం చేస్తాం. మేము విశ్వాసం గురించి, విజ్ఞానం గురించి మాట్లాడటం లేదు. ప్రతి చక్రం దగ్గర మనం పొందే అనుభూతి, హృదయ చక్రం నుండి ఆత్మచక్రానికి, అక్కడి నుండి అగ్నిచక్రం, జలచక్రం ద్వారా కంఠచక్రం, ఆజ్ఞాచక్రం, ఇంకా ముందుకు వెళితే సహస్రదళ కమలాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళడం. యోగశాస్త్రం సహస్రదళ కమలంతో అంతమవుతుంది. అయితే దానికి ఆవల కూడా అత్యున్నతమైనది ఉంది. చాలా మంది దానికి ఆవల ఏముందో వర్ణించలేరు, ఎందుకంటే వారంతా అక్కడి ఆనంద స్థితికి అలవాటు పడి అక్కడే, అంటే సహస్రదళ కమలం వద్దే నిలిచిపోయారు. అయితే అది కూడా ఒక మత్తుమందులాంటి వ్యసనమే. కనుక ఆనందం అనేదాన్ని కూడా అధిగమించి భగవాన్ శ్రీకృష్ణుడు వర్ణించిన ఆ అత్యుత్తమ చివరి స్థితిని, ఆ పరమ శూన్య స్థితిని అందుకోవాలి. శ్రీరామచంద్ర మిషన్ దానికోసమే ఉంది.
దానికై మేము ఇంతకు ముందే చెప్పినట్లుగా 1880వ సంవత్సరం నుండి సేవ చేస్తున్నాం. ఈ బ్రహ్మ విద్య నేర్పడానికి ఎటువంటి రుసుం మేము విధించడం లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఎటువంటి వివక్షత లేకుండా ఏ దేశ జాతి మత లింగ భేదం లేకుండా మధ్య ప్రాచ్యం నుండి కూడా ధ్యానానికి మా వద్దకు వస్తున్నారు. క్రిస్టియన్లు, యూదులు, ముస్లింలు, ఆఫ్రికా దేశస్థులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మేము కనీసం 50 నుండి 100 మంది వ్యక్తులను ఆయా ప్రదేశాల నుండి ఆహ్వానించి మన ప్రాచీన సాంప్రదాయాన్ని వారికి నేర్పి వారిని శిక్షకులుగా తయారు చేసి వారి దేశాలకు తిరిగి పంపే ఒక విశిష్ట కార్యక్రమాన్ని చేపట్టాం. 1995వ సంవత్సరం నుండి ఇది మా స్వంత ఖర్చులతో కొనసాగిస్తున్నాం. ఇప్పటికే కొన్ని వేల మంది శిక్షకులను తయారు చేశాం. మాకు ప్రపంచవ్యాప్తంగా 14,000 మందికి పైగా అలాంటి శిక్షకులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం కొరకు www.heartfulness.org అనే వెబ్సైట్ను మీరు సంప్రదించవచ్చు. అలాగే మీ సమీపంలో ఉండే శిక్షకుల ద్వారా మీరు ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన ప్రక్రియ నేర్చుకోవచ్చు. లేదా హార్ట్ఫుల్నెస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా శిక్షకులతో అనుసంధానమై ధ్యానించవచ్చు.